ప్రతి రోజు ఇదే ఇబ్బంది వచ్చిస్తుందండి బండి నాకు. ఆ తర్వాత కొంతకాలానికి కొంతమంది ప్రార్థన చేస్తే నా దగ్గర నేను తీసుకొచ్చింది వాళ్ళకి ప్రార్థన చేశాక అది వెళ్ళిపోయింది అనమాట అండి. ఆ రీతిగా ఇబ్బంది పడ్డాను అనమాట కొంతకాలం. ఏది ఏమైనప్పటికైనా ఆయన ఒక ఆహ్వానం పలికాడండి. ఆయన యొక్క పరికర్తలకు పలకలేదు ఆహ్వానం. పరదేశాలైన ఆమెకు ఆహ్వానం పలికాడు ఆయన. ఎందుకంటే పరిశుద్ధాత్మదేవుడు ఆమె గురించి ఏం చెప్పాడు ఆయనకి? ఒక మంచి సాక్ష్యాన్ని చెప్పాడు. పరిశుద్ధాత్మదేవుడు అండి మనల్ని చాలా నిశితంగా పరిశీలన చేస్తాడండి. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం పరిశీలన చేస్తాడు, మనం 10 మందిలో ఉన్నప్పుడు పరిశీలన చేస్తాడు, మనం కుటుంబ బంధువులతో ఉన్నప్పుడు పరిశీలన చేస్తాడు, రక్త సంబంధంతో ఉన్నప్పుడు పరిశీలన చేస్తాడు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పరిశీలన చేస్తాడు. మీరేంటి అనుకుంటున్నారు? ఏదో ఈజీ అనుకుంటున్నారు? దేవుడు మనల్ని ఏదో ఒక్కోసారి చూడాలి ఒక్కోసారి చూడాలి అనుకుంటున్నారేమో. ప్రతి టైంలో మనల్ని ఏం చేస్తాడు ఆయన? పరీక్షిస్తాడండి. ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాము, 10 మందిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాము, రక్త సంబంధంతో ఉన్నప్పుడు ఎలా ఉన్నాము, బంధువర్గంతో ఎలా ఉన్నాము, ఇరుకు పొరుగుతో ఎలా ఉన్నాము, ప్రతి దాన్ని కూడా పరిశీలన చేస్తాడు. అయితే ఆ రాత్రి ప్రభు నాకు చాలా స్పష్టంగా చూపించాడండి, ఒక దర్శనం ఇచ్చాడు, కలిచ్చాడు దేవుడు నాకు. ఆ కళలో ప్రభు నేను కలిసి భోజనం చేస్తున్నామని నేను చెప్పబోయేది. ఆయన నేను కలిసి పక్క పక్కన కూర్చుని భోజనం చేస్తున్నాం. ఇప్పుడు చెప్పారు కదా, ఎవడైతే నా స్వరాన్ని విని తలుపు తీస్తాడో వారితో కలిసి నేను భోజనం చేయించాలన్నాడు కదా. ఇప్పుడు నా హృదయం అనే తలుపుని తెరిచాను ఆయన. ఇప్పుడు నాతో కలిసి ఆయన ఏం చేస్తున్నాడు? ఇద్దరం కలిసి భోజనం చేస్తున్నాం. అంటే ఆయన కొన్ని విషయాలు చెప్తా ఉంటాడు మనకి. ఎప్పుడైతే ఒంటరిగా మనం బైబిల్ చదువుతున్నామో ఇంట్రెస్ట్ గాని, బైబిల్ చదవడం వేరు ఇంట్రెస్ట్ గా చదవడం వేరు. నామకరణంగా బైబిల్ చదివితే దేవుడు మాట్లాడు, ఇంట్రెస్ట్ గా చదవాలి, ఇంట్రెస్ట్ గా చదవాలి. మందిరానికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా బైబిల్ వేసుకుని కూర్చున్నాను నేను చాలాసార్లు. ఒక మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా బైబిల్ వేసుకుని కూర్చున్నాను. వేసవ కాలంలో కూడా అలాగా ఆ సందులో కూర్చునిదన్నాడు. వేడుకుంటేస్తుంది అయినా నాకు ఆ ఆకలి, ఆత్మీయ ఆకలి. శరీరాన్ని తీర్చుకోవడానికి ఏదో తినడం ఏదో తాగడం అది అయిపోతుంది, కానీ ఆత్మీయ ఆకలే దేవుడి దగ్గర తప్ప ఇంకెక్కడ తీరడం అక్కది. ఆ ఆకలితో ఉండేదన్నాడు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడేవారు, మీరు కూడా అట్టి ఆకలితో ఉన్నప్పుడే దేవుడు మీతో మాట్లాడతాడు. ఆకలి దాహం ఉండాలి దేవుడికి వచ్చి మనకి, ఆయన స్వరాన్ని వినాలని ఆశ ఉండాలి మనకి, ఆయన మనతో మాట్లాడాలని ఆశ ఉండాలి, ఆయన మన దగ్గరికి రావాలని ఆశ ఉండాలి. ఆమె ఎంత ఆశతో దేశం కానీ దేశానికి వచ్చింది. ఆమె తన జన్లు ఉన్నారా అక్కడ, తనకు తెలిసిన వాళ్ళు ఉన్నారా అక్కడ, ఎవరైనా ఉన్నారా అక్కడ? ఎవ్వరూ లేదు, ఎవ్వరూ లేదు. ఎలా బతకాలి కూడా తెలియదు అక్కడ. ఆమె పిలిచి చేరదీసే వాళ్ళు కూడా అక్కడ ఎవరు లేదు. కానీ ఏ ధైర్యంతో అక్కడికి వచ్చేసింది? కనీసం 10 ఎరుకుంటే చాలు అనుకున్నాను అంతే. ఆమె అది ఎంత చీప్ అండి 10 ఎరుకోవడం అంటే, అది ఎవరైనా ఘనమైన పని అది? ఎంత నీచిగా చూస్తారు అందులోనే, ఎంత తక్కువగా చూస్తారండి అందులోనే. అయినప్పటికైనా ఆ పని తప్పకి వేరే పని అవ్వదు రాదు, అందుకే ఆ పని చేస్తున్నామా. తను తను తగ్గించుకోదు కానీ హెచ్చించుకోలేదు. ఆ పనికైనా కనీసం ఎదుర్కొంటే చాలు, ఆకలి తీరితే చాలని కోరుకుందండి. ఆకలి తీరితే చాలని కోరుకున్న లాస్ ఎక్కడున్నాడు? చనిపోయిన తర్వాత ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఎలా సుఖపడాలి, ఎలా ఆనందించాలి అనుకున్న ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ధనవంతుడా దరిద్రుడా అన్నది ఉపయోగం కాదు, కానీ తృప్తి అనేటువంటిది మనిషికి ఉండాలండి. దేవుడు మనకి ఇచ్చిన దానితో ఏం పడాలి మనం? తృప్తి పడి అనుకుండాలండి. తృప్తి పడి అనుకోలేకపోతే దేవుడు మనం ఎంత దీవించినా కూడా
అలాంటి ఒక్కొక్క వెన్ను ఎదుర్కోవడం కష్టమే కదా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, పనల మధ్య కూడా ఎదుర్కోవచ్చు అన్నాడు ఆయన అని ఆ పరివారంతో అంటాడు కదా. ఆయన పనల మధ్య కూడా నేను పిడికిళ్ళు వదిలేయండి అంటున్నాడు. ఆయన పిడికిళ్ళు అంటే మన చేతితో ఎన్ని పట్టుకుంటామో వాటిని పిడికిలి అంటారండి. మా అమ్మగారు ఇంటి ముందు ఒక ఆవిడి ఉండేవారు, ఇలాగే పరిగి ఏర్పడేవారు అంట. అవన్నీ తెచ్చుకొని అవన్నింటినీ తొడగొట్టుకొని బాగు చేసుకొని అమ్ముకునేవారు అనమాట ఆవిడ. అలాగా ఇలా పట్టుకుంటే అవి అందులో పిడికిలు పట్టే విషయంలో కూడా డిఫరెన్స్ ఉంటాయంటే అందులో గడ్డితో పట్టేసుకుంటే ఎక్కువ రావటానికి కానీ ఆ గడ్డిని కూడా తీసేసి ఆవిడ పట్టుకునిందనమాట. అప్పుడు ఎక్కువ దాని అందులో నుంచి వస్తుందటండి. ఆ రీతిగా ఆవిడ తెచ్చుకుని ఇంటికి తెచ్చుకుని బాగు చేసుకుని చేసుకునేవారనమాట. అయితే ఏమైనా ఇప్పుడు ఇప్పుడు పని ఏం చేస్తున్నాడు దేవుడు, సులువు చేసేస్తున్నాడు. మీరు పిడికెళ్ళు కూడా వదిలేయచ్చు అని చెప్తున్నాడు అనమాట. పిడికెళ్ళు కూడా వదిలేద్దాం కోసం. ఇప్పుడు ఇప్పుడు ఆహారం సంపాదించుకోవడప్పుడు ఏమైంది, కొంచెం సులువు అయిపోలేదా? ఆమెను గద్దించొద్దు అని చెప్పాడు వాళ్ళకి. మరి వారికి ఏం చెప్పాడు, ఆమెను గద్దించొద్దు అన్నాడు. అంత మాత్రమే కాదు, ఆమెను అవమానపరచొద్దు అని యవనస్తులకు ఆజ్ఞాపించాడు అండి. ఎందుకంటే ఆమె యవనస్తురాలు కదా. యవనస్తులు యవనస్తులు ఏం చేస్తారట, ఎగతాళి చేస్తారట. అందుకే యవనస్తులకు ఆజ్ఞాపించాడట, ఆమె జోలికి మీరు వెళ్ళొద్దు, ఆమెను అవమానపరచొద్దు, ఆమె పిడికెళ్ళు వదిలేయండి, ఆమె ఏదుకుంటుంటే మీరు ఆమె గద్దించొద్దు అని ఆజ్ఞాపించాడట వాళ్ళని. అంటే ఇప్పుడు ఆమె ఎంత స్వేచ్ఛనిచ్చాడు ఇప్పుడు అక్కడ ఆవిడకి. ఆలోచించండి, స్వేచ్ఛనిచ్చిన తర్వాత విరమైపోతారని కొంతమంది చూసారు. అప్పుడు ఆ రూపం బయటపడిపోతారు అనమాట, విరమైపోతారు. ఇక్కడ విరమిగింది ఆవిడ, ఓ నాకు కాబట్టి ఇచ్చేశారు అని చెప్పేసి విరమిగిందండి ఆవిడ. మొదట ఏ రీతిగా ఎదుర్కొందో తర్వాత కూడా అంత ఆయన పేలాలు వచ్చినప్పటికైనా అవి తిని తృప్తిపడి మిగిలించిందండి. కానీ అంటే అక్కడ పరశుదాత్మ దేవుడు నాకు తెలియపరిచిన విషయం అదండి, ఆమె పూర్తిగా తినేయొచ్చాక వాటిని, కానీ ఆమె తినలేదండి. తిన్న వాటిని తో తృప్తి పడిపోయిందంట, ఇది చాలే నాకు, ఇది చాలే అని కొంత తిని తృప్తి పడి మిగిలింది ఇతరులకు పెట్టే అనుభవం అనమాట. ఇతరులకు పెట్టే అనుభవం అంటే కొంతమంతా మనమే తినేయడం కాకుండా ఎవరైతే మన కోసం మనకి మంచి సలహాలు చెప్తున్నారో మంచి మార్గంలో నడిపిస్తున్నారో వారికి ఏం చేస్తుంది ఇప్పుడు ఆమె, ఆమె పోషిస్తుంది. చూసారా, తనకు జరిగిన విషయాలన్నీ చెప్తుంది, ఆ పనులు ఏం జరిగిందో మొత్తమంతా ఆమెకు చెప్తుంది. ఆమె ఆమె ఏం చెయ్యాలో ఈమెకు చెప్తుంది, సలహాలు చెప్తుంది. ఈమెకు తెలియదు ఈమెకు ఏం చేయాలో తెలియదు, ఇప్పుడు ఆమె సలహాలు చెప్తుంది. ఆ సలహాలు వింటుంది, ఆ ఈమెంటి నాకు చెప్పడం ఏంటి, ఆ నాకు తెలియదా ఇలా అనుకునే వాళ్ళు ఉంటారా. వాళ్ళకి తెలియదు, తెలియకపోయినా ఏం చేస్తారు, నాకు చెప్పాలా ఏదా మాత్రం నాకు తెలియదా అది ఇది. భూ సంబంధించిన తెలివితేటలు పుష్కలంగా అందరికి ఉన్నాయా ఈ రోజుల్లో, లేవంటారా? పిల్లలకున్న తెలివితేటలు మనకు ఉన్నాయా ఈ రోజుని చెప్పండి. మీ ఇంట్లో మీ పిల్లలు చూస్తే మీకు ఆశ్చర్యం అనిపించట్లేదా, వాళ్ళకున్న తెలివితేటలు మీకు ఉన్నాయా, పుష్కలు ఉన్నాయా పిల్లలకి? కానీ ఆత్మీయ తెలివితేటలు లేదండి. భూ సంబంధించిన తెలివితేటలో చాలా పుష్కలంగా ఉన్నాయి ఈ రోజు మనుషులు, కానీ ఆత్మీయమైన తెలివితేటలు
ఏది ఏమైనప్పటికైనా